అసలు ఇంతకి మీరెవరు నేనా నేనొక గోవుల కాపరిని నా మిత్రులు నన్ను గోవిందుడు అంటారు నీవు వేయవలసిన ప్రశ్న ఏమిటంటే నీవు ఎవరవని నీ గురించి తెలుసుకున్నావంటే అన్ని సమాధానాలు వాటంతటవే లభిస్తాయి నేనెవరినో చెప్పండి ప్రతి వ్యక్తి ఆ దేవుని అవ్యక్త రూపమే కానీ అది ఎవ్వరికీ తెలియదు చీకటిలో దాగిన ఆకారం కనిపించదు అలాగే అజ్ఞానంలో దాగిన ఆత్మ కనిపించదు అలా స్వయం గురించి తెలుసుకోలేని వ్యక్తి ఇతరులు తన గురించి తెలుసుకోవాలని కోరుకుంటాడు ఇతరులు తన గురించి చెప్పాలనుకుంటాడు తనెవరో తను ఏమిటో కానీ ఆ ఇతరులు కూడా స్వయంగా తమ అజ్ఞానంలో చిక్కుకుపోయి ఉంటారు అలా తమ గురించి తెలుసుకోలేని వారు మనమేంటో మనకెలా చెప్పగలుగుతారు చెప్పు నేనెవరిని అన్నది తెలుసుకునేందుకు నేనేం చేయవలసి ఉంటుంది ధర్మాన్ని మోయవలసి ఉంటుంది ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది కానీ నేను ధర్మం గురించి ఎలా తెలుసుకోగలను ధర్మం గురించి తెలుసుకునే ముందు ధర్మం యొక్క ఆధారం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ధర్మానికి ఐదు ఆధారాలు ఉంటాయి జ్ఞానం ప్రేమ న్యాయం అంకిత భావం ధైర్యం ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది వారి స్వప్నాలు వారి ఆకాంక్షలు వారి ఆశయాలు స్తంభించిపోతాయి వారి ఆశా సౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి ఒకవైపు ధర్మం ఉంటుంది ఇంకోవైపు సుఖం ఉంటుంది దీనినే ధర్మ సంకటం అని అంటారు ధర్మాన్ని ఆచరించడమే సంకటంగా మారి ధర్మాన్ని త్యజించడమే సుఖాన్ని ఇస్తుంది మీరే ఆలోచించండి ఒక్కోసారి తన వాళ్ళకే విరుద్ధంగా సత్యం పలికే అవసరం ఏర్పడవచ్చు ఒక్కొక్కసారి ధనార్జన చేయాలనుకున్న వారికి సులువుగా ఇతరుల ధనం దొంగిలించే మార్గం కనపడవచ్చు అప్పుడే ఒక శక్తివంతుడైన రాజ్యాధినేత లేదా ఒక రాజ్యాధికారిలో దాగున్న అధర్మం అనేది బయటపడుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి చాలామంది ఇలాంటి పరిస్థితిని తమకేర్పడిన ధర్మ సంకటమని గుర్తించలేరు వారి జీవితంలో సంఘర్షణ ఉన్నట్లు వారికి ఏమాత్రం తెలియదు ఒక ఈగ చక్కెర వైపు ఆకర్షింపబడినట్లు ఇలాంటి వారు కూడా అప్రయత్నంగా సుఖాల వైపు ఆకర్షింపబడతారు వాస్తవానికి ధర్మ సంకట క్షణాలని ఈశ్వరుణ్ణి దర్శించే క్షణాలనుకోవాలి మన సంఘర్షణల్ని చూసి భయభ్రాంతులం కాకుండా సుఖాలకి ఆకర్షితులం కాకుండా మన ధర్మంపై దృఢంగా నిలిస్తే ఆ ఈశ్వరుడి సాక్షాత్కారం అసాధ్యం కాదు
పెనుగాలితో యుద్ధం చేసే ఆకు వృక్షం నుంచి రాలిపోవచ్చు, అయినప్పటికీ అది ఆకాశం కేసే ఎగురుతుంది. పెనుగాలికి వాలిపోయే గడ్డి అక్కడే భూమి మీదే ఉండిపోతుంది. అనగా ధర్మ సంకటం నుంచి మనం సంకటాన్ని తొలగించేస్తే సుఖం ప్రాప్తించొచ్చు, ఆయుష్షు పెరగొచ్చు. కానీ మన వ్యక్తిత్వం నశించదా? మన ఆత్మ కృశించిపోదంటారా? మనం ఈశ్వరునికి సదా దూరమైపోమా? మీరే ఆలోచించండి. ప్రణామాలు. ప్రణామాలు వాసుదేవా. మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమస్త ఆర్యావర్తంలోనూ మీ ధర్మం గురించే చెప్పుకుంటున్నారు. ధర్మం అంటేనే అలాంటిది అంగరాజాకరణ. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు, కానీ ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటారు. అయితే మీరు చెప్పండి, ధర్మాన్ని తెలుసుకునే మార్గం ఏమిటి? ధర్మం వలన గౌరవం లభిస్తుంది అంగరాజా. జీవితంలో ఎవరికైనా అవమానాలు ఎదురైతే వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదని భావించాలి. మరి ఒకవేళ పుట్టుకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి ఏం చేయాలంటారు వాసుదేవా? గౌరవం కోసం సంఘర్షణ చేయాలి, అయితే అధర్మానికి సహకరించకూడదు. తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి, కానీ తమకు హక్కు లేని దానిని పొందాలని అనుకోకూడదు. అంటే అర్థం? అర్థం ఏమిటంటే అంగరాజా, ఎంత పెద్ద పర్వతమైనా చిన్న నదిపై కూడా అధికారం చూపదు. నదిని అడ్డుకోవాలని ప్రయత్నించే పర్వతం ఏదైనా ముక్కలు కాక తప్పదు. నది మీది హక్కులు కేవలం సముద్రానికే ఉంటాయి. మీరు మాట్లాడుతున్నది సముద్రపు శక్తి గురించా లేక పర్వతపు బలహీనత గురించా వాసుదేవా? నేను నది నొసటి రాత గురించి మాట్లాడుతున్నాను. అనురాగం బుద్ధిని స్థిరం చేస్తుంది, ధైర్యం మనస్సుని స్థిరం చేస్తుంది, ప్రేమ హృదయాన్ని స్థిరం చేస్తుంది, సమర్పణ శరీర ఆవేదనలను శాంతింపచేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది, ఇక న్యాయం ఆత్మను స్థిరం చేస్తుంది. మనస్సు, బుద్ధి, హృదయం, శరీరం, ఆత్మ, ధర్మానికి ఆధారమైన ఈ పంచకోశాలు స్థిరంగా శాంతంగా ఉంటే ఆ మనిషి కరుణతో నిండిపోతాడు. దీనినే ధర్మం అంటారు. ఈ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకో పుత్ర. ప్రతి అధర్మానికి మూలం దురాశ అవుతుంది. రాజ్యం చేయి, రాజ్యకాంక్షను దరిచేరనీయకు. అవసరమైన సంపదను సమకూర్చుకో, సంపదకై లాలస చెందకు. ఇతరుల సంపదను చూసి ఈర్ష్య చెందకు. అలాగే నీ సంపదను అన్యులకు ప్రదర్శించకు. విరోధం శక్తికి ప్రమాణం కాదు ద్రౌపది. శక్తివంతుడెవరో తెలుసా?
సహించేవాడు, సహించగలిగేవాడు. కానీ న్యాయం మాటేమిటి గోవిందా? అన్యాయాన్ని సహించడాన్ని శక్తి అని మనం ఎలా భావించగలం? మన హృదయంలో నుండి క్రోధం విరోధం తొలగిపోయినప్పుడు సహన శక్తే ధర్మం యొక్క శక్తిగా మారుతుంది. క్రోధం నుండి ప్రతీకారం పుడుతుంది, ఇక ధర్మం నుండి న్యాయం పుడుతుంది. పోటీలో గెలిచే సామర్థ్యం ఉండి దాన్ని త్యజించడం కూడా ఖచ్చితంగా సమర్థత అనే అనిపించుకుంటుందేమో. కానీ అటువంటి సామర్థ్యం ఉండి ఏమిటి లాభం? కర్మ నుండి వెనుదిరగడం బహుశా తపస్సు అని అనిపించుకుంటుందేమో. కానీ అటువంటి తపస్సు వల్ల లోకానికి ఏం ప్రయోజనం బ్రాహ్మణులారా? కేవలం తమ సుఖం దుఃఖం వాగ్దానాల గురించి ఆలోచించి లోకం పట్ల ఉన్న కర్తవ్యం గురించి ఆలోచించకపోవడం అనేది స్వార్థం అనిపించుకుంటుంది. కానీ నిజమైన సామర్థ్యం స్వార్థం కలిగి ఉండదు. సింహం తను తిన్న తర్వాత ఆహారాన్ని ఇతర జంతువుల కోసం విడిచిపెడుతుంది. అంటే పరమార్థంతో నిండిన ఈ తెలివి ధర్మానికి ఆధారం కాదా బ్రాహ్మణులారా? మీరే ఆలోచించండి. సామర్థ్యం ఏమిటంటే నూతన సృష్టి చేయగలగడం. ఇక శక్తి అంటే ఏమిటంటే ఆ సృష్టికి విఘాతం కలిగించడం. ఈ రెండింటికీ ఆవశ్యకత ఉంది, కాని ప్రాముఖ్యం సామర్థ్యానికే అధికంగా ఉంటుంది. రాజు యొక్క సామర్థ్యం తన సైన్యంలో ఉండదు, సహచరుల బలంలో గాని అధికారంలో గాని ఉండదు. రాజు యొక్క సామర్థ్యం తన రాజ్య ప్రజల దేశాభిమానంలోనూ మిత్రుల విశ్వాసంలోనూ అలాగే శత్రువుల